నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కర్మభూమి అయిన భారతావనిలో ఎందరో మహర్షులు, యోగులు, అవధూతలు ఆవిర్భవించారు. ఆధ్యాత్మికోద్ధరణకు తమ వంతుగా కృషి చేశారు. ఆ అవధూతల పరంపరలోనే రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురువుగా షిరిడీ సాయినాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి షిరిడీలో వెలసిన ఆధ్యాత్మిక అమృతమూర్తి సాయిబాబా. తన భక్తులకు అతి చేరువలో ఉండడానికి బాబా ఎన్నో ప్రదేశాల్లో తన ఉనికిని చాటుకున్నాడు. ఆ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కార్ఖానా సమీపంలోని కాకాగూడలో న్యూ వాసవి కాలనీలో శ్రీ సాయినాథుడు వేంచేసి ఉన్నాడు. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి. మతములు అన్ని ఒక్కటే అన్నది బాబా బోధన కాదా, ఏ పేరుతో పిలిచిన పలుకుతా అన్నది షిరిడి దేవుని మాట. సాయి సాయి బాబా సాయి దయ చూపు హంపే సాయి హృదయ కృప ఉంటే ఏదైనా సాధ్యమే, అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయడం సంభవమే అన్నదానికి ఈ మందిరమే నిదర్శనం. వ్యాపార రంగంలో ఉన్న సాయి భక్తుడు జి సురేష్ ఈ మందిర నిర్మాణానికి సంకల్పించి అనతి కాలంలోనే పూర్తి చేశారు. ద్వారకామాయి, షిరిడీ గ్రామాల్ని ఈ మందిర సముదాయంలో ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. దివ్య శక్తి ఫలప్రదం శ్రీ గురుతత్వసుధాకరం శ్రీ షిరిడీ సాయినాథం మహామాయా వినాశకరం మహోజ్వల చరితం సకల విద్యా సంపత్ప్రదం నమామి తుం సద్గురు సాయినాథం నమామి తుం సద్గురు సాయినాథం. సికింద్రాబాద్ న్యూ వాసవి కాలనీ కాకాగూడలోని శ్రీ సాయిబాబా మందిరం. సికింద్రాబాద్ కార్ఖానా సమీపంలో ఉన్న షిరిడీ సాయి మందిరం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది. షిరిడీలో బాబా జనావాసాల మధ్య జనంతో మమేకమై సంచరించేవారు. అందుకు ప్రతీకగా అన్నట్టుగా ఈ సాయి మందిరం కూడా నివాస సముదాయాల మధ్య భక్తులకు అత్యంత చేరువలో ఉంటుంది. 4 అంతస్తులతో నిర్మించిన ఈ మందిరం ఈ ప్రాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమై ఆకర్షిస్తోంది. సంవత్సరం జూలై 24వ తేదీన ఆరంభింపబడిన ఈ మందిరం దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకుంది. శ్రీ